పట్టణంలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గుడి వద్ద భారీ అన్నదాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు రేఖా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన బ్రహ్మంగారి దేవాలయం వద్ద సుమారు 300 మందికి అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. 2 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా నిర్వహిస్తున్నామన్నారు. పట్టణంలోని ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారన్నారు. ప్రతి నెల 1వ తేదీన పేద నారాయణకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, మరి ఈ కార్యక్రమానికి దాతలు కానీ, మరి ఇంటికి సంబంధించిన కమిటీ వారు కానీ, అన్నదాన కమిటీ వారు కానీ, మరి అందరూ తమ సహాయ సహకారాలు అందించి, మరి ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి నెల 1వ తారీఖు జరిగేట్టుగా సిబిఐ చేస్తున్నారు. ఈ కమిటీ సభ్యులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీనికి ఎంతోమంది సహకరిస్తున్నారు. అలాగే మన నరగాయపాలెం మాజీ సర్పంచ్ గారు సుబ్బారెడ్డి గారు, కుందుర్తి గోవిందరాజు గారు, అనపాల గోవిందయ్య గారు, నారాయణ గారు, మరి వెంకటేశ్వర బొర్రా వెంకటేశ్వరరావు గారు, అలాగే మన మార్కెట్ బ్రహ్మం గారు ప్రతి నెల కోరిగా సమర్పిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ సహకారంతో మరి ఈ కార్యక్రమం ప్రతి నెల విజయం జరుగుతుంది. మరి దీనికి కూడా మా గురి ప్రధాన అర్చకులు ద్రోణ సుబ్రహ్మణ్య గారు కూడా తమ సహకారం అందజేస్తున్నారు. కార్యక్రమం దీపం చేయవలసిందిగా కూడా ప్రజల్ని కోరుతున్నాం.